రాజు చంద్రశేఖరరావు పరిపాలన చేస్తే ఇవాళ ఆయన పుల్లలు పెట్టాడు మొదటి కాదు, ఇవాళ రైతును 2400 కరాడిస్తాడు, ఒంటరి స్త్రీకి 1000 ఇస్తాడు, ముండపోటికి 1000 ఇస్తాడు, వృద్ధుడు అంటే ముసుడోనికి 1000 ఇస్తాడు, ఆధార పోషణ వికలాంగకు 1500 ఇస్తాడు. అది పద్ధతి ఇదన్నీ ఉండగా ఇవాళ టీఆర్ఎస్ లేదంటే తప్ప, అది చెప్పులు మెడగత వేరే పార్టీ అంటే ఖచ్చితం టీఆర్ఎస్ కదా. ఎన్ని చేసినా కూడా చంద్రశేఖర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు తప్పది ఖచ్చితం మాట్లాడలేదు. మోటార్లకు మీటర్లు పెడితే మోటార్ అమ్ముకుని రాజు కొట్టాం, మోటార్ కొట్టాం, ఇవాళ అవునా 50 ఎకరాలు రైతే 100 ఎకరాలు రైతే ఇవాళ పెట్టువాడికి 8000 ఇస్తాడు, ఎవడని ఇచ్చినా ఈ 67 సంవత్సరం ఉంది ఎవడిచ్చాడు, ఏ ముఖ్యమంత్రి చెప్పు మరి ఆయనకే కదా. పాడేదేమో మిన్నని పాట, తినేదేమో మోగడు చెప్పు, ఏం పరిపాలన చెప్తారు తప్పది. కానీ తిరుగు కాని అన్నం తినడం మదికి వచ్చి ఆ ఓటు మాత్రం తీయాల్సి తప్పది. అవునా గొల్లలకు గొర్రె మంది ఇచ్చిండు, రైతుకు బర్రెని ఇచ్చిండు, రైతుకు పెట్టుబడి పైసలు ఇచ్చిండు 4000 8000 ఇచ్చిండు. మరి ఇంతకు మంచి ఇక ఇంకేమున్నదా అంటే మామిడి పంట కలువగానే చీరగానే పోతేస్తా జట్టలాగా మొదటి అంతే గారు అన్న చేసి పేపర్కి ఏం మాట్లాడు. నేను ఒక మొదలు లేదు 3 తాజా పెట్టిన కమ్మాది ఎన్ని ఆడ చెట్టు పడతాం బతకటం కాదు, పడితే కట్టే పడతాం ఎవరు చిప్పే పడదు మాకు అవసరం లేదు. అదే మాది పాటలు అంటే ఇంకా నువ్వేం చెప్తావు నాకు 10 లక్షలు కదా. నేను పని చేసాడు అయితే కారు కేయాలని చెప్పి కారు కేయాలే.